హలో ఫ్రెండ్స్ ఇన్‌స్టాగ్రామ్ రీల్ గురించి ఈ వీడియోలో కంప్లీట్ గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ సో ముందుగా మీరైతే గనుక మీ యొక్క ఇన్‌స్టాగ్రామ్ ని ఒకసారి అప్డేట్ చేయండి ఫ్రెండ్స్ ప్లే స్టోర్ లోకి వెళ్ళేసి మీ ఇన్‌స్టాగ్రామ్ ని అయితే అప్డేట్ చేయండి సో అప్డేట్ చేసిన తర్వాతకి ఇన్‌స్టాగ్రామ్ యాప్ ని అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ ఓపెన్ చేస్తే మనకి కిందకి వచ్చేండి ఇక్కడ వీడియో ఐకాన్ కనిపిస్తుంది కదా సో ఆ వీడియో ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి కింద చూడండి మనకు థర్డ్ వన్ ఆప్షన్ కదా సో దాని మీద క్లిక్ చేయగానే చూడండి సేమ్ మనకు టిక్ టాక్ ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే విధంగా టిక్ టాక్ ఆల్టర్నేటివ్ గా ఈ రీల్స్ అయితే తీసుకొచ్చారు వీడియోని ఎలా రికార్డ్ చేయాలి మన గ్యాలరీలో ఉన్న వీడియోస్ ని ఎలా అప్లోడ్ చేయాలి అనేది ఈ వీడియోలో కంప్లీట్ గా చూపిస్తాను ఫ్రెండ్ సో ముందుగా మనమైతే కనుక వీడియోని ఎలా రికార్డ్ చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం సో పైన మనకు చూడండి కెమెరా ఆప్షన్ కనిపిస్తుంది కదా సో ఆ కెమెరా బటన్ క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతా ఉంటుంది సో కింద మనకు చూడండి ఇక్కడ గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా సో ఆ గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్ క్లిక్ చేసుకుంటే మనకు రికార్డ్ చేసుకునే ఆప్షన్స్ అయితే వస్తూ ఉంటాయి సో దాని మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేయగానే ఇక్కడ మీరు ఎన్ని సెకండ్ల వీడియోని రికార్డ్ చేయాలనుకుంటున్నారు 30 సెకండ్సా 15 సెకండ్సా అని సెలెక్ట్ చేసుకోండి అక్కడ చూడండి 15 సెకండ్స్ అదేవిధంగా 30 సెకండ్స్ అనే ఆప్షన్ కదా సో మీకు ఏదైతే కావాలో సో అది సెలెక్ట్ చేసుకోండి నేనైతే కనుక 30 సెకండ్స్ వీడియోని రికార్డ్ చేస్తున్నాను సో ఇచ్చేసుకున్న తర్వాతకి కింద మనకు మ్యూజిక్ సింబల్ ఉంది కదా అంటే మీరు బ్యాక్గ్రౌండ్గా ఏదైనా డైలాగ్ కావచ్చు మ్యూజిక్ కావచ్చు ఏది పెట్టాలనుకుంటున్నారో ఆ మ్యూజిక్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేయగానే మనకి ఇలా కొన్ని ఆటోమేటిక్గా యాప్లో ఉన్నవన్నీ కూడా చూపిస్తూ ఉంటుంది ఒకవేళ మీకు వేరే వాళ్ళు పెట్టుకున్న సాంగ్స్ నచ్చితే కనుక అవి సేవ్ చేసుకుంటే సేవ్డ్ అనే ఆప్షన్లో ఉంటాయి అన్నమాట సో నేను వేరే వాళ్ళు యూజ్ చేసుకున్న సాంగ్స్ని మనం ఎలా సేవ్ చేసుకోవాలి అని కూడా నేను క్లియర్ కట్గా చూపిస్తాను సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్ సో ఈ విధంగా మీకు నచ్చిన సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకోండి సో తర్వాత మనకి ఇక్కడ 1x అని కనపడుతుంది కదా అది స్లో మోషన్ స్పీడ్ మోషన్స్ అనమాట 1x అంటేనేమో నార్మల్ ఫ్రెండ్ 2x అంటేనేమో కొంచెం లైట్గా స్పీడ్ 3x అంటేనేమో ఇంకా స్పీడ్ ఒక ఇక్కడ 0.3x అని ఉంది కదా అంటే స్లో మోషన్ అనమాట 0.5x అంటే ఇంకా స్లో మోషన్ సో ఇలా మీరు స్లో మోషన్ కావాలనుకుంటే ఇచ్చేసుకోవచ్చు దాని కిందనే మనకు చూడండి ఇక్కడ స్టిక్కర్స్ అనే ఆప్షన్ కదా సో దాన్ని క్లిక్ చేసుకుంటే కనుక మనకు యానిమేషన్ స్టిక్కర్స్ ఉంటూ ఉంటాయి సో దీంట్లో చూస్తారు కదా సో ఇలాంటి యానిమేషన్స్ అదేవిధంగా ఇక్కడ ఐ కలర్స్ ఇలాంటివి ఉంటాయి కదా సో ఇలాంటి ఎఫెక్ట్స్ అన్నీ కూడా మనం టిక్ టాక్లో చూసే ఉంటాం ఇలాంటి ఎఫెక్ట్స్ అన్నీ కూడా సో అలాంటి ఎఫెక్ట్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి సో మీకు నచ్చిన ఎఫెక్ట్ అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు సో ఇందులో మీకు ఏదైనా ఎఫెక్ట్ నచ్చింది అనుకోండి మీరు యూజ్ చేసుకోండి సో నేనైతే కనుక ఆ స్టిక్కర్స్ అయితే క్యాన్సిల్ చేస్తున్నాను సో తర్వాత కింద మనకు చూడండి స్టిక్కర్స్ ఆప్షన్ కింద మనకు టైమర్ అనే ఆప్షన్ ఉంది కదా సో ఆ టైమర్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు కౌంట్ డౌన్ అనేది 30 సెకండ్స్ అని ఉంది కదా సారీ 3 సెకండ్స్ అని అదేవిధంగా 10 సెకండ్స్ సో మీకు ఎన్ని సెకండ్ల తర్వాత వీడియో అనేది రికార్డ్ అవ్వాలి కౌంట్ డౌన్ అనమాట 3 సెకండ్స్ అనుకుంటే కనుక 3 సెకండ్స్ తర్వాత మనకు వీడియో రికార్డ్ అవుతుంది 10 సెకండ్స్ అయితే 10 సెకండ్స్ తర్వాత సో ఈ విధంగా 3 సెకండ్స్ ఇచ్చేసిన తర్వాతకి చూడండి నేను 3 సెకండ్స్ ఇచ్చేసుకున్నాను ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు రికార్డ్ బటన్ ఉంది కదా సో ఆ రికార్డ్ బటన్ మీద క్లిక్ చేయండి ఒకసారి క్లిక్ చేస్తే చూడండి ఈ విధంగా మనకు కౌంట్ డౌన్ అవుతూ ఉంటుంది 3 సెకండ్స్ తర్వాత మనకు వీడియో అనేది రికార్డ్ అవుతూ ఉంటుంది సో మీరు ఆఫ్ చేయాలనుకుంటే ఒకసారి ట్యాప్ చేస్తే కనుక ఆగిపోతూ ఉంటుంది వీడియో సో ఇలా ఆగిపోయిన వీడియో ఉంది కదా అంటే ఫస్ట్ మనం రికార్డ్ చేసిన వీడియో మొత్తం కూడా ఇక్కడ యాడ్ అవుతూ ఉంటుంది చూడండి ఇక్కడ ఫస్ట్ క్లిప్ అనమాట అది సో దాన్ని క్లిక్ చేసుకొని మీరు కావాలంటే మళ్ళీ కూడా దాన్ని ట్రిమ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ట్రిమ్ ఆప్షన్ కూడా ఉంది అంటే ఫస్ట్ రికార్డ్ చేసిన వీడియో మీకు నచ్చలేదు అనుకోండి సో దాన్ని ఏమైనా ట్రిమ్ చేయాలనుకున్నా కానీ ఇక్కడ ట్రిమ్ ఆప్షన్ అయితే ఉంది సో ఈ విధంగా మీరు ట్రిమ్ చేసుకోవచ్చు ఫస్ట్ కావచ్చు లాస్ట్ కూడా ఈ విధంగా ట్రిమ్ చేసుకోవచ్చు అనమాట ట్రిమ్ చేసుకున్న తర్వాత పైన మనకి ఇక్కడ చూడండి ఓకే బటన్ ఉంది కదా సో ఓకే చేసుకోండి సో తర్వాత మళ్ళీ మీరు సెకండ్ పార్ట్ కూడా మళ్ళీ రికార్డ్ చేసుకోవచ్చు సో ఇక్కడ మనకు పైన చూడండి ఒక గుర్తైతే కనపడుతుంది కదా స్ప్లాష్ టైప్లో సో అది ఇంటూ మార్కులో చూడండి ఇలా సో దాన్ని మనం ఆన్ చేసామనుకోండి సో ఆన్ చేసి మనం వీడియోని రికార్డ్ చేస్తే కనుక స్క్రీన్ మీద మనకు వైట్ కలర్లో కనపడుతూ ఉంటుంది ఫ్రెండ్ సో నేను చూపిస్తాను చూడండి సో దాన్ని ఆన్ చేశాను సో ఆన్ చేసి మనం రికార్డ్ చేస్తే కనుక వీడియోని చూడండి ఒకసారి మనం రికార్డ్ చేసి చూపిస్తే మీకు క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది సో మనం రికార్డ్ చేసేటప్పుడు మొత్తం కూడా స్క్రీన్ మీద ఇలా వైట్గా వస్తూ ఉంటుంది చూడండి ఇలా సో బ్యాక్గ్రౌండ్లో అయితే వీడియో అయితే నార్మల్గానే రికార్డ్ అవుతుంది కానీ మనకు చూపించేటప్పుడు ఇలా ఫ్లాష్లాగా కనపడుతూ ఉంటుంది సో సెకండ్ క్లిప్ చూడండి మనం రికార్డ్ చేసింది ఇప్పుడు సో ఈ విధంగా మనకు నార్మల్గానే రికార్డ్ అవుతుంది వీడియో అయితే కనుక సో ఈ విధంగా రికార్డ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు అన్నీ కూడా రికార్డ్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ మీరు చూడండి కావాలంటే నార్మల్గా రికార్డ్ చేసుకోవచ్చు లేదా బ్యాక్గ్రౌండ్ ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ కెమెరా ఉంది కదా సో అది కూడా మీరు కావాలంటే బ్యాక్గ్రౌండ్ కెమెరాతో కూడా రికార్డ్ చేసుకోవచ్చు మీరు సో ఈ విధంగా మీరు రికార్డ్ చేసుకున్న తర్వాత అక్కడ మనకు యారో మార్క్ కనపడుతుంది కదా సో దాన్ని మీకు ట్యాప్ చేసుకోండి ట్యాప్ మనం ట్యాప్ చేయగానే అన్ని కూడా మన వీడియో క్లిప్స్ అన్ని కూడా ఇలా యాడ్ అవుతూ ఉంటాయి సో పైన మనకు స్టిక్కర్స్ అనే ఆప్షన్ ఉంది కదా సో ఆ స్టిక్కర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకొని మీకు నచ్చిన స్టిక్కర్స్ అనేవి మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు సో అదేవిధంగా పైన మనకు చూడండి స్టిక్కర్స్ ఆప్షన్ పక్కన మనకు ఇలా యారోస్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట సో మీరు ఏమన్నా యారోని క్లిక్ చేసుకోవాలి యారోని యాడ్ చేయాలనుకున్నా కానీ ఇక్కడ మీరు డ్రా చేసుకోవచ్చు యారోని చూడండి ఇలా మీరు అది విడ్త్ అనమాట మీకు యారో ఎంత విడ్త్ కావాలో అంత ఇచ్చేసుకొని చూడండి ఇలాంటి యారోస్ అన్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు పైన మనకు సింబల్స్ ఉన్నాయి చూడండి సో అందులో మీకు ఏ సింబల్స్ కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు. మనకు వద్దు అనుకుంటే బ్యాక్ బటన్ కూడా ఉంది ఫ్రెండ్స్. సో మీకు వద్దు అనుకుంటే ఆ బ్యాక్ బటన్ క్లిక్ చేసుకొని బ్యాక్ కూడా వెళ్ళొచ్చు అనమాట. సో నేనైతే ఈ విధంగా బ్యాక్ వెళ్ళాను. సో ఆ విధంగా మీకు నచ్చిన యారోస్ అయితే మీరు డ్రా చేసుకోవచ్చు. సో దాంతోపాటు మనకు మెయిన్గా టెక్స్ట్ ఫ్రెండ్స్ చూడండి, లాస్ట్ మనకు ఏ అనే ఆప్షన్ కదా, సో దాని మీద టెక్స్ట్ సైజ్ అనేది మీరు పెంచుకోవచ్చు ఇక్కడ చూడండి ఇలా. సో మీ టెక్స్ట్ సైజ్ అనేది పెంచుకొని మీరు ఏ టెక్స్ట్ అయితే రాయాలనుకుంటున్నారో అక్కడ ఎంటర్ చేయండి ఫ్రెండ్ మీ టెక్స్ట్ అనేది. సో అక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీకు కలర్ కావాలనుకుంటే చూడండి కలర్ బాక్స్ ఉంది కదా, ఆ కలర్ సర్కిల్ మీద క్లిక్ చేసుకొని మీకు నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అవి మీకు మిడిల్లో రావాలా టెక్స్ట్ ఎడల్లో రావాలనేది కూడా మొత్తం చూడండి అక్కడ ఉంది. ఫాంట్స్ మీకు నచ్చిన ఫాంట్ ఇచ్చేసుకోవచ్చు. ఆ టెక్స్ట్ మీకు మిడిల్లో రావాలి ఎండులో రావాలనేది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ విధంగా ఇచ్చేసుకున్నాక ఒకవేళ మీరు బ్యాక్గ్రౌండ్లో మీకు డిజైన్గా రావాలనుకున్నా కానీ అక్కడ మీకు ఆ ఏ లెటర్ అని కనపడుతుంది కదా, సో దాన్ని ట్యాప్ చేసినప్పుడల్లా మీకు డిజైన్ అనేది మారుతూ ఉంటుంది చూడండి అలా. సో అలా నేను బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా అలా కలర్ వస్తూ ఉంటుంది. ఆ విధంగా యాడ్ చేసుకొని కింద ఫాంట్స్ చేంజ్ చేశారనుకోండి, సో మనకి ఇంకా డిఫరెంట్ స్టైల్స్ కూడా వస్తూ ఉంటాయి చూడండి ఒకసారి. సో ఇలా మీకు నచ్చిన కలర్స్ అయితే ఇచ్చేసుకోండి. సో కలర్స్ అనేవి ఇచ్చేసుకున్న తర్వాత ఫాంట్స్ అనేవి చేంజ్ చేసుకోండి ఇక్కడ. సో మంచి డిజైన్ మీకు ఏ ఫాంట్ కావాలనుకుంటే కనుక ఆ ఫాంట్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ కింద చాలా ఫాంట్స్ అయితే ఉన్నాయి. సో ఒకసారి మనం చూడండి అవన్నీ కూడా చూద్దాం. సో ఇక్కడ చూడండి ఇలా మీకు డిజైన్గా మీకు బ్యాక్గ్రౌండ్ ఇలా సాలిడ్ కలర్లో ఇలా బాక్స్ టైప్లో వచ్చినా మీకు కావాలనుకుంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు అలా డిజైన్గా. సో నాకైతే కనుక ఇందులో మీకు ఏ టెక్స్ట్ అయితే నచ్చిందో సో ఆ టెక్స్ట్ ఇచ్చేసుకోండి. సో నాకైతే ఈ టెక్స్ట్ నచ్చేసింది అది ఇచ్చేస్తున్నాను. సో ఇచ్చేసుకున్నాక మీకు ఎక్కడ ప్లేస్ కావాలో అక్కడ సెట్ చేసుకోండి. మీకు నచ్చిన ప్లేస్లో యాడ్ చేసుకొని పైన మనకు డౌన్లోడ్ బటన్ కనపడుతుంది చూడండి. వీడియోని మీరు డౌన్లోడ్ చేయాలనుకుంటే కనుక డైరెక్ట్ ఇక్కడనే డౌన్లోడ్ చేసుకోవచ్చు కూడా చూడండి ఇక్కడ. సో ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, మన గ్యాలరీలోకి సేవ్ అయిపోతూ ఉంటుంది. లేదు మీరు పబ్లిష్ చేయాలనుకుంటే కనుక కింద మనకు యారో మార్క్ సింబల్ ఉంది కదా, సో ఆ యారో మార్క్ సింబల్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు రీల్లో అయినా సెండ్ చేసుకోవచ్చు, స్టోరీస్లో అయినా పెట్టుకోవచ్చు ఫ్రెండ్. ఇక్కడ మనకు కింద స్టోరీస్ అని కనబడుతుంది చూడండి పక్కన, స్టోరీస్లో అయినా సెండ్ చేసుకోవచ్చు అనమాట. లేదు ఇక్కడ మీరు పబ్లిష్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ రైట్ ఏ క్యాప్షన్స్ ఉంది కదా, సో అక్కడ మీరు హ్యాష్ ట్యాగ్స్ అవి ఇవి చేసుకొని సెండ్ చేసుకోవచ్చు. ఇక్కడ కవర్ అని ఉంది. కవర్ అంటే కనుక మనకు చూసే వాళ్ళకు పైన ఏ విధంగా కనపడాలి ఫోటో అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద షేర్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే కనుక వీడియో అనేది పబ్లిష్ అయిపోతూ ఉంటుంది. నేనైతే కనుక డ్రాఫ్ట్లో పెట్టాను. సో మీరైతే కనుక పబ్లిష్ చేయాలనుకుంటే వేరే వాళ్ళ సాంగ్ని మనం ఎలా యూజ్ చేయాలి ఎలా సేవ్ చేయాలి అని చూపిస్తా చూడండి. సో ముందుగా మీరు రీల్స్లోకి వచ్చేసి ఏదైనా ఒక సాంగ్ కాడ ఇలా ఉంచేసుకొని కింద మనకు సాంగ్ చూడండి స్క్రోలింగ్ అవుతుంది కదా, సో ఆ సాంగ్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత పైన మనకు చూడండి సేవ్ బటన్ కనబడుతుంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకొని మనం సేవ్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. కింద మనకు చూడండి యూజ్ ఆడియో అనే ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకొని మనం డైరెక్ట్గా వీడియోని అయితే రికార్డ్ చేసుకోవచ్చు ఆ సాంగ్ తోటి. సో నేను కనుక సేవ్ లిస్ట్లో పెట్టాను. సో ఇంకొక సాంగ్ని కూడా సేవ్ లిస్ట్లో యాడ్ చేస్తాను చూడండి. సో ఇలా నేను 2 సాంగ్స్ అనేది సేవ్ లిస్ట్లో యాడ్ చేశాను. సో ఇప్పుడు మన సేవ్ లిస్ట్లో ఆ 2 సాంగ్స్ కూడా యాడ్ అయినా లేదా చూద్దాం. సో అక్కడ కెమెరా సింబల్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఆడియో అనే ఆప్షన్ ఉంది కదా మ్యూజిక్ సింబల్, సో దాన్ని క్లిక్ చేసుకొని సేవ్డ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దాంట్లో చూస్తే కనుక చూడండి ఇలా 2 సాంగ్స్ అనేవి డైరెక్ట్గా ఇక్కడ మన సేవ్ లిస్ట్లో యాడ్ అయిపోయినాయి. సో ఇవి మనం డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేసుకొని వీడియోని డైరెక్ట్గా ఇక్కడ చూడండి రికార్డ్ చేసుకోవచ్చు. సో ఆ సాంగ్ మీద క్లిక్ చేసుకొని ఇక మీకు ట్రిమ్ చేయాలంటే ట్రిమ్ చేసుకొని పైన మనకు డన్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకుంటే కనుక ఇక్కడ చూడండి మనకు ఆ మ్యూజిక్ సింబల్ కాడ చూడండి వాళ్ళ ప్రొఫైల్ పిక్ పడిపోయింది. సో అంటే వాళ్ళ సాంగ్ అనేది మనకు డైరెక్ట్గా బ్యాక్గ్రౌండ్గా యాడ్ అయిపోయింది. సో మీ గ్యాలరీలో ఉన్న వీడియోస్ని అప్లోడ్ చేయాలంటే కనుక కింద చూడండి మనకు ప్లస్ బటన్ కనిపిస్తుంది కదా కింద, సో దాన్ని ట్యాప్ చేసుకోగానే మనకి ఈ విధంగా వీడియోస్ అన్నీ కూడా చూపిస్తూ ఉంటుంది మన గ్యాలరీలో ఉన్న వీడియోస్ అన్నీ కూడా. సో ఇక్కడ మీరు ఏ వీడియోని అయితే మీరు అప్లోడ్ చేయాలనుకున్నారో సో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మనకి ఈ విధంగా చూపిస్తూ ఉంటుంది. సో పైన మనకు యాడ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆ యాడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకు అది క్లిప్గా యాడ్ అయిపోతూ ఉంటుంది చూడండి. సో నేనైతే యాడ్ అని క్లిక్ చేశాను. సో క్లిక్ చేయగానే మనకి ఇక్కడ క్లిప్గా అది యాడ్ అయిపోతూ ఉంటుంది. సో దీన్ని మనం కావాలంటే ట్రిమ్ చేసుకోవచ్చు, లేదా దీని తర్వాత మన వీడియోని కూడా రికార్డ్ చేసుకోవచ్చు చూడండి. క్లిప్ అనేది కింద ఇక్కడ యాడ్ అవుతూ ఉంటుంది చూడండి, ఇక్కడ యాడ్ అయిపోయింది. సో ఈ యాడ్ అయిపోయిన క్లిప్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకు యాడ్ అయిపోయిన క్లిప్ను క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనం ట్రిమ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఆప్షన్స్ అయితే ఉంటా ఉంటాయి. దీంతో పాటుగా మనం వీడియోని కూడా రికార్డ్ చేసుకోవాలంటే దీంతో పాటుగా మనం రికార్డ్ చేసుకోవచ్చు కూడా చూడండి. అక్కడ కావాలంటే రికార్డ్ చేసుకోవచ్చు. సో నేనైతే డైరెక్ట్గా రికార్డ్ చేయకుండా యారో మార్క్ క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు డైరెక్ట్గా పోస్ట్ చేసుకోవచ్చు. టెక్స్ట్ రాసుకోవాలంటే టెక్స్ట్ రాసుకోవచ్చు. డైరెక్ట్గా నేనైతే కనుక పబ్లిష్ చేస్తున్నాను. సో ఈ విధంగా మీరు కావాలంటే పబ్లిష్ చేసుకోవచ్చు. మీ గ్యాలరీలో ఉన్న వీడియోని కూడా పబ్లిష్ చేసుకోవచ్చు ఫ్రెండ్. సో ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరైతే కనుక రీల్ని అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.